అక్సెప్టెడ్ థింగ్స్ అన్నీ మనకు తెలియాలనే ఉండదు జనరల్గా. ఇప్పుడు అంటే మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరిదన్నా చూసి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం, ఎవరికైనా చూపించి అలాంటిది ఏదైనా జరిగిందా ఎడిటింగ్ వైజ్గా? లేదండి, నేను నా టీమ్కే చూపిస్తాను, ఏడీస్కి, ఆబ్వియస్లీ యాక్టర్, ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఇన్సైడర్ పర్స్పెక్టివే కదండి, దే ఆర్ నాట్ అవుట్సైడర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. వాళ్ళ పర్స్పెక్టివ్ అంతా మీ పర్స్పెక్టివ్ ఒక సింక్లో ఉంటుంది. నేను అంటే నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి అప్పుడప్పుడు చూపిస్తాను. ఇది కూడా చూపించాను నేను, ఫస్ట్ హాఫ్ చూపించాను, వాళ్ళకి బాగా నచ్చింది. ఓకే, సెకండ్ హాఫ్ అప్పటికి ఇంకా రెడీ లేదు కాబట్టి చూపించలేదు. సో జస్ట్ నేను ఎప్పుడు టెస్ట్ చేద్దామనేది ఎవరు చూపించలేదు, సరే ఏమని చెప్తారేమో అని. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే నాకు బోర్ కొడితే ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు చూసుంటాయి కదా, సో చాలాసార్లు చూసినా కూడా నాకు బోర్ కొట్టలేదు కాబట్టి ఐ ఫీల్ ఇంకా మోర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ నాట్ బోర్ అని. అంటే చాలామంది అంటారు కదండి, ఇప్పుడు నాకు రెగ్యులర్గా ఒక డైరెక్టర్స్నో ప్రొడ్యూసర్స్నో ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే కొన్ని కొన్ని ఆబ్వియస్ థింగ్స్ ఉంటాయి, ఈ థింగ్స్ మేము ఎండ్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు అసలు హౌ డిడ్ ఈ ఫైనల్ కట్లోకి ఎలా వచ్చింది, ఇది అసలు ఎలా వచ్చింది అని అనిపిస్తుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కువ చెప్పే ఆన్సర్ ఏంటంటే ఒక ఫ్రేమ్ని ఎక్కువ సార్లు చూడడం కరెక్షన్స్ కోసం, దానికోసం, డిఐ కోసం, రీ రికార్డింగ్ కోసం చూడడంతో వీ టెన్ టు లూజ్ అవర్ జడ్జ్మెంట్ అండ్ మన ప్రోడక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ వీ ఓన్ ఇట్ అప్, సో అందులో ఆ జడ్జ్మెంట్ మిస్ అవుతుంది అంటారు. మరి అట్ ది కాంట్రాస్ట్ ఏంటంటే మీరు ఏం చెప్తున్నారు, నాకు బోర్ కొడితే అందరికీ బోర్ కొడుతుంది, నాకు నచ్చితే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను నేను. ఏంటి కాంట్రాస్ట్? కాంట్రాస్ట్ ఏం లేదు, అంటే ఇప్పుడు మనం చూసిందే చూసి 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 బోర్ కొడితే మీరు అన్నట్టు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళకైతే ఒకసారికి బోర్ కొట్టకపోవచ్చు అనేది ఒక క్యాలిక్యులేషన్. ఇంకోటి ఏంటంటే నాకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టదని ఒక క్యాలిక్యులేషన్, దానికి కంప్లీట్లీ యాంటీ క్యాలిక్యులేషన్ దాన్ని. ఓకే, ఎందుకంటే ప్లస్ నేను 3 hours 6 minutes అర్జున్ రెడ్డి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కథ, అది అది చూసినప్పుడు దానికంటే 15 నిమిషాలు ఎక్కువ ఇది అంతే. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంకా ఇందులో ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఉంది, కిడ్స్ ఉన్నారు, ఫాదర్ ఎమోషన్ ఉంది. సో ఎమోషనలీ వెరీ థిక్ ఫిల్మ్ కంపేర్డ్ టు అర్జున్ అండ్ కబీర్. ఓకే, అది 3 hours 6 minutes చూసినప్పుడు ఇది 3 hours 10 minutes ఎందుకు 21 నిమిషం ఎందుకు చూడలేదని అనిపించింది. ఒక క్రియేటివ్ పర్సన్కి ఆబ్వియస్లీ ఒక ఇన్హెరెంట్గా మనకు ఒక ఈగో ఉంటుంది ఒక క్రియేటివ్ పర్సన్కి, అంటే నేను ఎందుకు చేయలేను, ఐ కెన్ డూ ఇట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఇప్పుడే చెప్పారు అర్జున్ రెడ్డి 3 hours 6 minutes. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ 3 hours అప్పుడు కూడా మిమ్మల్ని ఇలా డౌట్ చేశారు, 3 గంటల సినిమా ఏంటి, రిలేటివ్లీ ఫ్రెష్ ఫేసెస్ వాళ్ళు, కొత్త డైరెక్టర్, 3 hours సినిమా ఏంటని చెప్పి చాలామంది డౌట్ పడే ఉంటారు. మీరు యూ ప్రూవ్డ్ దెమ్ రాంగ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒకసారి ప్రూవ్ చేశారు కాబట్టి ఈగో ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుందా ఈగో? ఓకే, చూద్దాం ఇది ఎవరు కరెక్ట్ అయితే. ఈగో లేదు అదేం లేదు అబద్ధం చెప్పడం, డెఫినెట్లీ ఉంటుంది. ఒకసారి ప్రూవ్ చేసాం కదా 3 hours 6 minutes మళ్ళీ ప్రూవ్ చేస్తా, ఈసారి 3:25 కూడా చూపిస్తాను నేను, అది ఉంది నాకు కూడా. ఓకే, 3:25 సక్సెస్ అయితే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం పోను. ఓకే, 3:45 అయితే పోవచ్చు, 3:40 వెళ్ళొచ్చు. 3:45 దానికంటే మించి ఉంటే పార్ట్ 2 చేసుకోవడం బెటర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, ఒక అర్జున్ రెడ్డి కానీ ఇప్పుడు ఇందులో కానీ ఆ క్యారెక్టర్ ఆ హీరోకి ఆ క్యారెక్టర్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ కింద అయిపోతుంది. ఇప్పుడు ప్రభాస్ గారి స్పిరిట్ కూడా అలాగే ఉండిపోతుందా? తెలియదండి, అది యూ హావ్ టు వెయిట్, టైం ఉంది దానికి. బట్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. అంటే ఏ స్టేజ్లో ఉందండి? యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ ఏదో చెప్పినట్టు. సెప్టెంబర్ అక్టోబర్. యా. ఓకే, అంటే రాయాలా లేకపోతే రాశారా? యా, హాఫ్ ఫీల్ అవుందండి. ఓకే, అండ్ ఆబ్వియస్లీ క్యారెక్టరైజేషన్ అయితే వచ్చేసి ఉంటుంది కదా. యా యా యా, మీరన్న 3 hours 45 minutes దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు లేదు, అంత అంత ఉండ అంత లెంత్ ఉండే స్టోరీ కాదు, అదే ఆ క్లారిటీ అయితే ఉంది. అగైన్ ఏ 3 hour ఫిలిం? ప్రాబబ్లీ ఉండొచ్చు, 3 hour ఉండొచ్చు, లేదా 2:45 to 3 hour మధ్య ఉండొచ్చు, కానీ 3:45 అంత అంత అయితే కాదు ఫర్ ష్యూర్. అంత అంత లెంత్ స్టోరీ కాదు. ఓకే, సో